एपी मुख्यमंत्री जगन को सुप्रीम कोर्ट लो गट्टी एदुर्देब तगिलिंदे। अक्रमास्तुल केसुलो जगन को सुप्रीम नोटीसुलु जारी चेसिंदे। जगन तो पाटू सीबीआई की कूडा उन्नत न्यायस्थानं नोटीसुलु इच्चिंदे। जगन केसुलकु संबंधिंचि दाखलैन पिटिशन पै ई रोजु सुप्रीम लो विचारण जरिगिंदे। जस्टिस संजीव खन्ना जस्टिस एसवीएन बट्टि धर्मासनं मुंदु विचारणकोच्चिंदे। इंदुलो भागंगा जगन अक्रमास्तुल केसुलो विपरीतमैन जाप्यं एंदुकु जरुगुतोंदनि सुप्रीम धर्मासनं प्रश्निंचिंदे। विचारण संदर्भंगा जगन केसुलो विचारण एंदुकु आलस्यमवुतोंदनि सीबीआईनि प्रश्निंचिंदे। विचारण आलस्यानिकि गल कारणालु चेप्पालंटू सीबीआईकि नोटीसुलु जारी चेसिंदे। रघुरामकृष्णराजु वेसिन पिटिशन्नु एंदुकु विचारिंचकूडदो చెప్పాలని ఆదేశించింది। జగన్ సహా కేసుల్లోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది। విచారణ ఎందుకు జాప్యమవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది। తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది। ఈ కేసులో ప్రతివాదులందరికీ సుప్రీం నోటీసులు జారీ చేసింది। మరోవైపు జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని ఎంపీ రఘురామ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు। జగన్ కేసులపై సుప్రీంలో ఎంపీ పిటిషన్ దాఖలు చేశారు। తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విపరీతమైన జాప్యం జరుగుతోందని 3071 సార్లు జగన్ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు। జగన్ ప్రత్యక్ష హాజరుకు కూడా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు। వందల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు వేసినట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు। అయితే రఘురామ పిటిషన్‌పై సుప్రీం పలు ప్రశ్నలు సంధించింది। జగన్ అక్రమాస్తుల కేసుకు ఎంపీ రఘురామకు ఏమిటి సంబంధమని కోర్టు ప్రశ్నించింది। ఎంపీ రఘురామ ఫిర్యాదుదారుడు కాదని బాధితుడు కూడా కానప్పుడు ఆయన ఎందుకు పిటిషన్ వేశారని సుప్రీం ధర్మాసనం అడిగింది। ఫిర్యాదుదారు కానప్పటికీ పిటిషన్ దాఖలు చేయవచ్చని ఎంపీ రఘురామ తరపు సీనియర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు। అయితే మూడో వ్యక్తి ఎందుకు పిటిషన్ వేశారని ధర్మాసనం ప్రశ్నించింది। ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా అని కోర్టు అడగగా ఎంపీ రఘురామ కూడా వైసీపీ ఎంపీనే అని ఎంపీ తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలియజేశారు।